మీ విలువైన ఆయుష్ను ఖర్చు చేస్తూ దేవుని మహిమ గల ఈ పరిశుద్ధ ఆలయంలో మీ విలువైన ఆయుష్ను ఖర్చు చేస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. అందరూ చెప్పలేకపోయారా? బిగ్గరగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక ప్రత్యేకమైన లేఖనాన్ని, ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 143వ అధ్యాయం 143వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేస్తారా? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. కందరు తలలు వంచి ఒక చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి గొప్ప దేవ, లోకరక్షక, పాప విమోచక, ఈ సృష్టిని పరిపాలిస్తున్న మహాచక్రవర్తి అయిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లేఖనము ద్వారా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడబోతున్నందుకు, అనేకమైన పరిస్థితులను మా కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నందుకు, సంఖ్యలు బంధకాలు తెంపబోతున్నందుకు, లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యంత శ్రేష్టమైన, ఘనమైన, అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి దేవుని ప్రియమైన సంగమా, ఆత్మదేవుడు కొన్ని విలువైన మాటలు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. జాగ్రత్తగా మీ ఆలోచనలని మందిరంలోనే కేంద్రీకరించి కొన్ని విలువైన మాటలు వినాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని కీర్తనకారుడు మాట్లాడుతున్న ఈ మాట. ఆ రెండవ మాట కూడా చూస్తే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ చక్కటి మాట చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విలువైన మాటలు నేను రాసుకున్నాను. ఆ మాటలన్నీ మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సమభూమి అనగా ఎత్తు పల్లాలు లేని, సమభూమి అనగా ఎటువంటి అదుపు చేయని అడ్డంకులు కానీ, తొట్టిల్లే పరిస్థితులు కానీ, పడిపోయే పరిస్థితులు కానీ, జారిపోయే పరిస్థితులు కానీ లేని ఒక మంచి ప్రదేశం సమభూమి అంటే. సమభూమి గల ప్రదేశములు దయగల నీ ఆత్మ నన్ను నడిపించునుగాక అని భక్తుడు మాట్లాడుతున్నాడు. సమభూమి గల ప్రాంతము ఎటువంటి గచ్చు పొదలు, ముళ్ళ తుప్పలు, ఎత్తు పల్లాలు, పెద్ద పెద్ద గుంతలు అటువంటివి ఏమీ లేకుండా చక్కగా ప్రశాంతంగా మనం వెళ్ళవలసిన మార్గము మనం వెళ్ళిపోతూ ఉంటే ప్రయాణం చాలా బాగుంటుంది. చక్కగా ఏదైనా మంచి రోడ్స్లోనో లేకపోతే మంచి హైవేస్లోనో వెళ్తే జర్నీ చాలా బాగుంటుంది. కానీ ఎక్కడైనా కొండలు కానీ, పెద్ద పెద్ద ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళినప్పుడు ప్రయాణం అంత సుఖవంతంగా ఏముండదు. ఒక మాట మీతో పంచుకునివ్వండి, జాగ్రత్తగా కొన్ని విలువైన మాటలు మీ హృదయంలోనికి రానివ్వండి. మనము చేస్తున్న మార్గము ఆల్రెడీ మనం ఇదివరకు చేసింది కాదు కదా, మనం వెళ్ళవలసిన మార్గము ఆల్రెడీ మనం ఇదివరకు వెళ్ళొచ్చింది కాదు కదా. మనం ఆ పరమ యెరూషలేము, పరమ కానాను, దేవుని మహిమగల సింహాసనం దగ్గరికి మనం వెళ్ళడానికి మనకు ఆ మార్గము తెలియదు కదా, ఎందుకంటే ఆల్రెడీ మనం వెళ్ళొచ్చిన మార్గము కాదు కదా. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా వెళ్ళొచ్చారా? కనీసం తలైన ఊపుతారా? వెళ్ళలేదని, వెళ్ళలేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణించి మరలా తిరిగి లేచి ఆ మరణము తర్వాత ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. మనం వెళ్తున్న మార్గము మనకు తెలీదు కానీ గమ్యం తెలుసు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ మనం వెళ్ళవలసిన మార్గం మనకు తెలియదు కదా. మనం వెళ్ళవలసిన మార్గం మనం తెలియకపోతే మనం ఎలా వెళ్తాం? ఫర్ సపోజ్ మీరు ఎక్కడికైనా
డీమార్ట్కో లేకపోతే ఎక్కడికైనా షాపింగ్ మాల్కో లేకపోతే బాలనగరు కోకట్పల్లి ఎక్కడికైనా జూబ్లీ హిల్స్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకుంటారు, కార్ తీసుకుని వెళ్తారు. మార్గం తెలియకపోతే గూగుల్ మ్యాప్లో పెట్టుకుని వెళ్తారు కదా, రూట్ మ్యాప్ చూసుకుని వెళ్తారు. అదే ఒక గమ్యము, ఒక సరైన నిర్దేశిత ప్రదేశము ఏర్పరచుకోకుండా అలాగూ వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికీ గమ్యం చేరలేరు. ఒక గమ్యము, ఒక డెస్టినేషన్ లేకుండా మార్గము గుండా వెళ్తే ఖచ్చితంగా గమ్యం చేరలేరు. మనం వెళ్తున్న మార్గము ఖచ్చితంగా మనల్ని గమ్యానికి చేరుస్తుందా లేదా? చాలామంది అనేక సంఘాలకు పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉంటాను కదా, ఈ మహిమ గల పరిచర్య చాలా తారాస్థాయి ఉపదేశ క్రమంలో మీరు పెరుగుతున్నారు. దేవుని సేవకుల ముందు మాట్లాడడం నేను చాలా ధైర్యం చేస్తున్నాను ఈరోజు. కానీ కొన్ని విషయాలు ఆత్మ నడిపింపులో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా సంఘాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వారు వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు తప్ప వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. చక్కగా తలంటు స్నానం చేసి వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానుకలు వేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వారి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని నిందించట్లేదు, కానీ కుటుంబస్తులుగా కొన్ని విషయాలు, దేవుడిచ్చిన ఆత్మీయ బంధువులు కదా మీరు మాకు, కాబట్టి కొన్ని విలువైన మాటలు చెప్పనివ్వండి, జాగ్రత్తగా మీ హృదయంలోనికి రానివ్వండి. మీరు వెళ్తున్న మార్గము మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుందా లేదా? మనకు గమ్యము తెలియకపోతే మనం వెళ్తున్న మార్గము వెళ్తూ నడుస్తూ 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 మనకి శక్తి కోల్పోతే అక్కడ ఎక్కడైనా పడిపోవాలి తప్ప మనం గమ్యం చేరలేం. మనం వెళ్తున్న మార్గము మనము గమ్యము తెలియక ఒకవేళ వేరే తప్పు మార్గంలో వెళ్ళిపోతే ఆ కసాయి వాడికి శత్రువు చేతికి చిక్కి అన్యాయంగా అక్రమంగా నిత్యము మనము బంధించబడి బాధింపబడవలసిన పరిస్థితి ఉంది కదా. మనం వెళ్ళవలసిన మార్గము చక్కగా వెళ్ళిపోవాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలవబడాలి, అందుగురించే కదా మనం భక్తి చేస్తున్నాం. వన్ డే వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఆయన సన్నిధిలో మనం ఖచ్చితంగా నిలవబడాలి, అందుగురించే కదా ఈ ప్రయాస అంతా, అందుగురించే కదా ఇంత పరిశుద్ధత కోసం ప్రయాసపడటం, భక్తిగా ఉండటం, నమ్మకంగా ఉండటం, జాగ్రత్తగా అనేక మంది మాదిరిగా ఉండకుండా అబ్యూజల్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా జాగ్రత్తగా చక్కగా క్రమంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నాం కేవలం ఆ మహిమరాజ్యంలో నిలవబడటానికే కదా. ఆమెన్ చెప్పండి. నిలవబడాలని ఆశ కలిగిన వారి దగ్గరగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. విషయం ఏంటంటే సమభూమి గల ప్రాంతంలో మనము నడిచే పరిస్థితులు ఈ లోక అధికారి అనుమతించడం. సమభూమి గల ప్రాంతం భక్తి చేయడానికి సరైన అవకాశాలు వాడు కల్పించడు. ప్రార్థన చేద్దామంటే ఏదో ఒక గొడవ, వాక్యం చదువుదామంటే సరైన పరిస్థితులు ఉండవు. దేవుని మందిరానికి దేవుని పరిచర్యకి ఎంతో సహాయపడదాం అనుకునేసరికి ఏదో ఒక ఇబ్బంది తలెత్తూ ఉండటం, ఏదో ఒక ఆటంకం. సుజువు చక్కగా ప్రశాంతంగా సుజువుగా ఏ అడ్డంకులు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా చక్కగా ఆధ్యాత్మిక జీవితం కొనసాగించడానికి అవకాశాలు లేని పరిస్థితిలో అదే సమభూమి లేని ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు, గచ్చు పొదలు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది సేవకుల్ని, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, చక్కగా ప్రార్థన చేసుకుంటారు, చక్కగా వాక్యం చదువుకుంటారు, చక్కగా దేవుని భక్తి చేసుకుంటారు. చాలామంది పరిశుద్ధిని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి భక్తి చేయడానికి కూడా అవకాశం ఉండదు, ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు, వాక్యం చదవడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి మనసులో ఉంటుంది వాక్యం చదవాలని, వాళ్ళకి మనసులో ఉంటుంది ప్రార్థన చేయాలని, వాళ్ళకి మనసులో ఉంటుంది నా కోసమే నా దేవుడు చనిపోయాడు, నా కోసమే నా దేవుడు ప్రాణత్యాగం చేశాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలని ప్రయాసపడతారు. ఇక్కడ ఉన్న వారిలో మీలో చాలామంది భక్తిగా ఉండడానికి ప్రయాసపడుతున్న వారే, కానీ అనేక సార్లు మీరు పడిపోతున్నారా, అనేక సార్లు మీరు జారిపోతున్నారా, అనేక సార్లు మీరు తొట్టెళ్ళిపోతున్నారు, సమభూమి గల ప్రాంతంలో మీరు నడవలేకపోతున్నారు. జాగ్రత్తగా వినండి, సమభూమి గల ప్రాంతంలో మనము నడవడానికి ఖచ్చితంగా కొన్ని అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. సమభూమి గల ప్రాంతంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు పడిపోవడం ఉండదు. ఇంకా ఎంత పెద్ద సమస్య వచ్చినా పడిపోము, ఎంత పెద్ద నష్టం వచ్చినా పడిపోము, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా జారిపోము.
చూడండి ఒక మాట చెప్తాను. చిన్నపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇక్కడున్న వారికి చాలామందికి చిన్నపిల్లలు ఉండే ఉంటారు. చిన్నపిల్లలు నడుస్తూ ఉన్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం నడుస్తూ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ శిలోహి లేదు కానీ చింతలి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తుంది, నడవడం నేర్చుకుంటుంది. నడుస్తూ నడుస్తూ బెడ్ పట్టుకునో లేకపోతే ఆ వాల్ని పట్టుకునో నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయింది అనుకోండి, ఏ చింతలు ఎందుకు పడిపోతున్నావు అని కొడతారా? ఇప్పుడు ఎవరైనా మీ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నడవడం రాకపోతే ఏం చేస్తారు, చేయి పట్టుకుని నడిపిస్తారా? ఫస్ట్ ఇయర్ బేబీ, సెకండ్ ఇయర్ అలా నడవడానికి ప్రయాసపడుతున్నప్పుడు చేయి పట్టుకుని నడిపిస్తారా? ఎప్పటి వరకు వారు చక్కగా మరలా పడిపోకుండా జాగ్రత్తగా ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ చక్కగా నడిచి పరిగెట్టే వరకు తల్లి కానీ తండ్రి కానీ చక్కగా వారి చేయి పట్టుకుని, లేకపోతే అంత అవకాశం లేకపోతే ఒక మంచి వాకర్ కొనో, అలా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి అది చక్కగా కొని దాంట్లో కూర్చోబెట్టి చక్కగా నడక నేర్పిస్తారు. ఒక మాట మీతో పంచుకుంటున్నాను, అనేకసార్లు మీరు పడిపోతున్నారు, తప్పిపోతున్నారు, జారిపోతున్నారు, అయితే దేవుడు మిమ్మల్ని చక్కగా నిలవబెట్టి మరలా మీరు పడిపోకుండా, మరలా మీరు జారిపోకుండా, మాటలో పడిపోకుండా, చూపులో పడిపోకుండా, ఆలోచనలో పడిపోకుండా, ఎంత పెద్ద అపవాది శోధన వచ్చినా ధైర్యంగా నిలవబడి వైరాగ్యముతో సమర్పణతో ఆ వ్యక్తిగత పరిశుభ్రమైన ఆధ్యాత్మిక జీవితం అనుభవంలోనికి మీరు మరలా ఎంత పెద్ద సమస్య వచ్చినా తప్పిపోకుండా అలా నిలవబడే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించునుగాక. ఆమేన్. ఆత్మదేవుని సహాయం మనకు కావాలి, కోరుకోవాలి. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని తనకు తను శుభం పలుకుంటున్నాడు. తనకు తను శుభం పలుకుంటున్నాడు. మీరు చాలా భక్తిగా ఉండాలనుకుంటున్నారు, ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు. ఎంతో కొంత ఇంట్లో వారు సహకరించకపోయినా, భర్త సహకరించకపోయినా, ఇంట్లో పిల్లలు సహకరించకపోయినా భక్తిగా ఉండడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. కానీ ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది, అనేకసార్లు పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి, జారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అయితే మీరు మరలా నిలవబడే వరకు, మరలా నిలబడాలనే ఆశతో నీతిమంతులు పరిశుద్ధులు ఒకసారి పడిపోయినా మరలా లేస్తారు. పడిపోయిన స్థితిలో వారు ఉండరు, మరలా ప్రయాసపడతారు ఆ మంచి పరిస్థితుల్లోనికి వెళ్ళాలని, భ్రష్టత్వానికి అప్పగించుకోరు. అయితే పరిశుద్ధాత్మకు మీరు అప్పగించుకోగలిగితే మీరు పడిపోతున్నా నిలవబెట్టి నిలవబెట్టి ఇంకా పడిపోయే పరిస్థితుల్లోంచి పెద్ద పెద్ద కొండలు సైతం ఎక్కగలిగే పరిస్థితుల్లోకి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. అదేంటి, ఎంత పెద్ద సమస్య వచ్చినా వీళ్ళు బాధపడటం లేదు, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా వీళ్ళు ఇబ్బంది పడటం లేదు, ఒక భయంకరమైన పాపపు ఆలోచన వీళ్ళు ముందుకు తీసుకొచ్చిన వీళ్ళు పడటం లేదు, ఎంత పెద్ద సమస్య పెట్టినా వీళ్ళు అసలు లొంగటం లేదు అని అపవాది సిగ్గు పడాలి అని అంటే మనము సమభూమి గల ప్రాంతంలో నడవటానికి ఇష్టపడాలి. సమభూమి గల ప్రాంతంలో నడవాలని ఆత్మదేవుని సహాయం కోరుకోవాలి. చెప్పండి, ఆమేన్ చెప్పండి. సమభూమి గల ప్రాంతం అంటే అది ఒక అత్యున్నతమైన తారాస్థాయి అనుభవం. ఆ అనుభవం ఒక ఆశ్చర్యకరమైన అనుభవం. ఆ అనుభవంలోనికి అడుగు పెడితే ఎటువంటి కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఎటువంటి నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అంటే ఆ అనుభవంలోనికి వెళ్తే ఏ కష్టము మిమ్మల్ని, మీ కష్టాలు మీ దగ్గరికి రావని చెప్పడం లేదు, ఏ వ్యాధి మీ దగ్గరికి రావని చెప్పట్లేదు. అయితే ఆ అనుభవంలోనికి వస్తే ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా ఆఫ్టర్గా తీసి పడేస్తారు. ఓ మోస్తరు పరిస్థితిని మీరు లెక్క చేయరు. ఇంకా చూడండి, ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కానీ లేకపోతే సీఎం కానీ లేకపోతే ఇంకెవరైనా ఎంత పెద్ద వ్యక్తినైనా చాలా చిన్న చిన్న వ్యక్తులు, కనీసం ఫస్ట్ స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేయని వ్యక్తులు అడ్డగోలుగా అక్రమంగా మాట్లాడేస్తారు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని. వాళ్ళు అన్నానికి డిగ్రీ ఏమి లేదు అనేస్తారు, మాటే కదా ఈజీగా అనేస్తారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు, ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఈ పదవిలో ఉన్నాను కాబట్టి 100 మాటలు అంటారు. అదే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం తట్టుకోగలమా? అటువంటి అబ్యూజర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని, పిల్లలని లేదు, భార్య అని లేదు, ఎవరు లేదు, ఇంకా అడ్డగోలుగా వినకూడని భయంకరమైన మాటలు చెవిన పడితే మన హృదయానికి ఎంత గాయమైపోతుంది? ఎవరైనా ఒక మాట అంటే బాధపడతామా బాధపడమా? కానీ వాళ్ళు ఆ స్థాయిలో ఉండి వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు.
వంద వంద అంటారు, ప్రతిపక్షం వంద అంటారు, లేకపోతే ఈ అనర్జికేటెడ్ పీపుల్స్ వంద అంటారు. ఏం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అది ఒక ఆశ్చర్యకరమైన అనుభవం, అత్యున్నత స్థాయి అనుభవం. మనము కూడా సమభూమిగల ప్రాంతం అంటే ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ నష్టానికి మనం లొంగిపోకుండా ఉండాలి అంటే సమభూమిగల ప్రాంతంలో మనం నడవాలి. ఆ ప్రాంతంలో ఇంకా మరలా పడిపోవడం ఉండదు, జారిపోవడం ఉండదు, తప్పిపోవడం ఉండదు. రోజు రోజుకి రోజు రోజుకి మనం గమ్యానికి దగ్గర అయిపోవడమే తప్ప ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మన ప్రయాణం సాగుతూ ఉంటుందే తప్ప ఇంకా ఎటువంటి అలజడి, ఆందోళన, మానసిక భయాందోళన ఏది మన మీద ఏలుబడి చేయదు. ఆమెన్ చెప్పండి. ఆ ఆశ్చర్యకరమైన అనుభవంలోనికి రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రయాసపడాలి. దయగల ఆత్మ నడిపింపు మనం కోరుకోవాలి. జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచనం. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వే మాత్రపు దానవు, నీవు చదును భూమిగా. ఓ గొప్ప పర్వతమా, అడ్డగింపను చప్పట్లు కొడుతు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాద, స్వరాలు తెరిచి పాడుదాం. బలముతో ఇది కాద నేను, శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఈ పాట చాలా ధైర్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మా అమ్మమ్మ గారి మందిరంలో ఎక్కువ పాడుతూ ఉండేవారు ఈ పాట. జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఓ పర్వతమా నువ్వెంత, నువ్వెంత మాత్రపు దానవు అని సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. కొన్ని కొన్ని కుటుంబాల్లో అనేకమైన పర్వతం లాంటి సమస్యలు ఉన్నాయి. కొంతమందికి అప్పులనే పర్వతాలు, కొంతమందికి రోగాలు, వ్యాధులు, అస్వస్థత అనే పర్వతం, కొంతమందికి వారి పిల్లలే పర్వతాలు, కొంతమందికి వారి ఉద్యోగం ఒక పర్వతం, కొంతమందికి వారి మనసులో ఉన్న ఆందోళన ఒక పర్వతం. పర్వతం లాంటి పరిస్థితులతో క్రైస్తవ్యాన్ని ముట్టడి వేసి క్రైస్తవ్యంలో గలిబిలు సృష్టిస్తున్న అపవాదితో మనము చెప్పవలసిన మాట, ఓ పర్వతమా నువ్వెంత. ఆమెన్ చెప్పండి. ఓ అప్పు నువ్వెంత, ఓ వ్యాధి నువ్వెంత, ఓ కోపమా నువ్వెంత, ఓ ఇబ్బంది నువ్వెంత, నువ్వెంత అని చెప్పగలే తారాస్థాయికి మనము రావాలి అనంటే మనము ఆశ్చర్యకరమైన అనుభవంలోనికి మనం నడవగలగాలి. ఆమేన్. సమభూమి గల ప్రాంతంలో నడవడం అంటే అది చదును భూమి. ఇంకా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మన మీద దాడి చేయదు. అది సన్ని అన్న విషయంలో చాలా అనుకున్నాం, ఎన్నో ప్లాన్స్, ఎన్నో పరిస్థితులు అనుకోకుండా, అసలు మేము ఊహించని పరిణామాలు, ఊహించని పరిస్థితులు.
చాలా చక్కగా క్యాంపస్ని బిల్డ్ చేస్తున్నాం, చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, హౌస్ రెనోవేషన్ ప్లాన్ చేస్తున్నాం, ఇలా చాలా చాలా ప్లాన్స్ వేస్తూ ఉండగా సడన్గా ఒక భయంకరమైన ఉపద్రవం. ఊహించని పరిణామం జరిగిపోయింది. తర్వాత ఎలా వాదర్చాలి, వెళ్ళి వీళ్ళకి ఏం చెప్పాలని అందరూ వెళ్ళే మాకు చెప్తారు, చెప్పే స్థాయిలో ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇంకా వీళ్ళు మరలా కోలుకోలేరు, ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది వీళ్ళు కోలుకోవడానికి అనుకున్నారు చాలామంది. వీళ్ళు పని అయిపోయింది, ఇంకా వీళ్ళు మరలా కోలుకోలేరు అనుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు, నాన్నగారు ఇంక వీళ్ళ పని అయిపోయింది అనుకున్నారు. మహాపర్వతం లాంటి సమస్య మా మీద దాడి చేసింది, ఊహించని పరిస్థితి మా మీద దాడి చేసింది. నిలబడ్డాం, పరిస్థితులన్నీ భయంకరమైన భయంకరమైన చీకటి పరిస్థితులుగా కనిపిస్తూ ఉన్న వెలుగులో నడుస్తున్నట్టు అనుభవిస్తున్న నడవగలిగా. బంధువులు చాలామంది సపోర్ట్గా ఉన్న, చాలామంది ఇబ్బంది పెడుతూ ఇంక వీళ్ళు మరలా కోలుకోలేరు అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిగా మా జీవితాలను నా దేవుడు సంచలనంగా మార్చి పడేశారు. ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొట్టు దేవుని నామం మహిమపరుద్దాం. రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి, ఖండాలు ఖండాలు దాటి పరిచర్య విస్తరింపబడింది. పరిస్థితులు మారిపోయాయి. వాస్తవంగా ఆ స్థాయిని అందుకోవాలి అని అంటే మేము ఇప్పటికీ ప్రయాసపడుతున్నాం. అన్నయ్య స్థాయిని అందుకోవాలంటే ఏం చేయాలి? అన్నయ్యలా మాట్లాడాలి, అన్నయ్యలా వాక్యం చెప్పాలి, అన్నయ్యలా ప్రేమగా ఉండాలి, అన్నయ్యలా నవ్వుతూ ఉండాలి, అలా ఉండాలి, వాక్యంతో ఎక్కువ పట్టు సంపాదించాలి, ఇలాగ అన్నయ్యలాగా ఉండాలని ప్రయాసపడుతూ ఉంటేనే మా జీవితాలు సంచలనం మారిపోతాయి. 10 సంవత్సరాలు కూడా వీళ్ళు మరలా కోలుకోలేరన్నవారు మా క్యాంపస్కి వచ్చి ఆ పెద్ద స్థలాలు, ఆ పెద్ద పరిస్థితులు అవన్నీ చూసి, మందిరాలు చూసి నోరు తెరిచి ముయ్యడానికి ఇంచుమించి 5 నిమిషాలు పడుతుంది వాళ్ళకి. పరిస్థితులు దేవుడు అలా మార్చేస్తాడు. ఆమేన్. పర్వతం లాంటి పరిస్థితులు ఎదురైనా ఏమీ లేనట్టు వెళ్ళిపోవాలి. ఆ అనుభవం తారాస్థాయి అనుభవం. అది ఒక చిన్న ఇబ్బంది వస్తే డేలా పడిపోతారు, ఒక చిన్న అప్పు ఉంటే అప్పు గురించి ఆలోచించి డేలా పడిపోతాం, ఒక చిన్న పరిస్థితి ఏమైనా అనారోగ్యం మన మీద దాడి చేస్తే అనారోగ్యం పట్టి మనల్ని మనకు మనం తగ్గించేసుకోవడం, ఏదైనా ఒక చిన్న బలహీనత, ఏదైనా ఒక చిన్న మానసిక ఇబ్బంది, ఏదైనా ఒక చిన్న పరిస్థితి పిల్లల విషయంలోనో ఉద్యోగాల విషయంలోనో శుభకార్యాల విషయం ఏదో ఒకటి మన మీద దాడి చేస్తుంది అని అంటే ఖచ్చితంగా దయగల దేవుని ఆత్మ నడిపింపు మనము కోరుకోకపోవడమే. ఆ ఆత్మ నడిపింపు మనం కోరుకుంటే ఇంకా పిల్లల విషయాలేంటి, అప్పుల విషయాలేంటి, ఇబ్బంది విషయాలు ఇవేమి లెక్క కాదు. ఇంకా వాటి ముందు మన దేవుడే ఎక్కువ కదా. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో అంగీకరించి ఆయన మీద ఆధారపడగలిగితే ఈ పరిస్థితులు ఎంత ధైర్యంగా చెప్తారు భక్తులు, నువ్వెంత అని. ఒక పెద్ద సమస్య వచ్చింది, ఓ సమస్య నువ్వెంత చెప్పాలి ధైర్యంగా. మందిరానికి వస్తున్న వారికి మందిరానికి రాలేని వారికి ఖచ్చితంగా వ్యత్యాసం కనిపించాలండి. అమ్మో వాళ్ళు మందిరానికి వెళ్తారా, వాళ్ళు ఏ పరిస్థితికి భయపడరు, వాళ్ళు ఏ పరిస్థితికి ధైర్యంగా ఉంటారు. వాళ్ళు చాలామంది చూడండి, యవనస్తులతో నేను ఎక్కువ పంచుకుంటాను ఈ మాట, మందిరానికి వస్తున్న యవనస్తులు మందిరానికి రాని యవనస్తుల మధ్య ఖచ్చితంగా వ్యత్యాసం కనపడుతుంది. మందిరానికి వస్తున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, పెద్దవాళ్ళంటే గౌరవిస్తారు, చక్కగా ప్రేమగా ఉంటారు, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి. ఏదైనా తప్పు మాట్లాడాలంటే, బూతులు మాట్లాడాలంటే అమ్మో అని భయం ఉంటుంది ఖచ్చితంగా. కానీ మందిరం అనుభవం లేని వారు వాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతారు, ఇంక ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇంకా పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, మందిరం లేదు, సేవకు లేదు, దేవుని భయం అస్సలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మందిరానికి వస్తున్న వారికి మందిరానికి రాని వారికి ఖచ్చితంగా వ్యత్యాసం కనిపించాలి. ఆమేన్. ఖచ్చితంగా కనిపించాలి. సమభూమి గల ప్రాంతంలో నడవాలి అని అంటే ఖచ్చితంగా మనం రోజు రోజుకు బలపడుతూ ఉండాలి. సాధారణంగా ఇప్పుడు మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ క్లాస్కి మొన్న ఒక కుటుంబం కాల్ చేసి మా అబ్బాయికి ఎగ్జామ్స్ అండి కాల్ చేయండి అన్నారు. ఎగ్జామ్స్ అంటే నేను ఇందాక పాప చెప్పింది కదా, ఏ ఎంసెట్టో లేకపోతే ఇంకొకటో అనుకుంటే పొరపాటే, ఫస్ట్ క్లాస్ అంటారు. ఫస్ట్ క్లాస్కి వాళ్ళు నైట్ అంతా జాగరణ చేసేస్తున్నారు. ఇంకా శ్రద్ధ, పిల్లల పట్ల ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, అమ్మా
ఎక్కడమ్మా నువ్వు? ఎక్కువ ఫోనే చూస్తానని చెప్పింది అమ్మాయి. అమ్మా అది పెద్ద డిగ్రీ ఏం కాదు, ఎక్కువ ఫోనే చూస్తాను కానీ నాకు మంచి మాటలు వచ్చేసినాయి. ఫోన్లో వాక్యం వింటావా లేకపోతే పాటలు స్టడీస్ చూస్తావా నాకు తెలీదు. ఒక మాట చెప్తున్నాను వినండి, రోజులు గడుస్తున్న కొద్దీ మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ మంచిగా పాస్ అయ్యాడండి, మా అబ్బాయి సెవెంత్ క్లాస్, మా అబ్బాయి టెన్త్ క్లాస్ అండి, మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచిగా పాస్ అయ్యాడండి, మా అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చిందండి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందండి అని చెప్పుకోవడం తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుంది? ఉంటుందా ఉండదా? అయ్యో కనీసం తలైనా ఊపుతారా? ఏమండి ఉంటుందా? ఉంటుంది. పిల్లలు చక్కగా క్రమక్రమంగా అలాగ పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటే చాలా సంతోషం. చక్కగా మంచి ఉద్యోగాలు, మంచి పరిస్థితులు, ఒక మంచి ఉద్యోగం సంపాదించవలసిన వ్యక్తి ఒక మంచి బిజినెస్ పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం, చాలా ఆనందపడిపోతారు. పిల్లల మీదే కదా వాళ్ళ ఆశలని, వాళ్ళకి మంచి పరిస్థితులు కట్టపెట్టాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మన ఆత్మీయ తండ్రి కూడా ఒక ఆశ కలిగి ఉంటారు. సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా మీరు దేవుణ్ణి నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలు అయింది అది మీ వ్యక్తిగతానికి విడిచిపెడుతున్నాను. 10 సంవత్సరాలు అయిందా మీరు ఇప్పుడు ఏ తరగతిలో ఉన్నారు? 20 సంవత్సరాలు అయిందా ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? 30 సంవత్సరాలు అయిందా ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మా అబ్బాయి 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాడండి, మా అబ్బాయి 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయిపోయాడండి అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు పెద్ద ఆనందం ఏముండదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు నేనేం తక్కువ చేయట్లేదండి, మామూలుగా ఆ బాధ గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసంలో ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో మనము ఖచ్చితంగా ఒక అనుభవం కలిగి ఉండాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటే విశ్వాసులుగా ఉన్న స్థాయి నుంచి విశ్వాసులకు తల్లిగా తండ్రిగా మీరు మారిపోవాలి. ఆమేన్. 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి, నేను 15 మందిని రక్షించానండి, 15 మందికి సువార్త ప్రకటించానండి, దేవుని రాజ్య వ్యాప్తి కోసం నేను ప్రయాసపడుతున్నానండి, చాలా మందికి కరపత్రికలు పంచుతానండి, నేను 20 మందిని రక్షించానండి, నేను 30 మందిని రక్షించానండి. ఆ స్థాయి ఎక్కడ? ఇంకెంతసేపు ఎల్కేజీ అయినా, ఇంకెంతసేపు 1వ తరగతి అయినా, నా వరకు నేను అసలు పరిచర్య చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు పడిన కష్టాలు దగ్గర నుంచి చూశాను. ఒక మీటింగ్ పెడితే ఇంచుమించు 4 నెలలు మేము చీకట్లో ఉండేవాళ్ళం. భయంకరమైన పరిస్థితి, చీకటి అంటే అప్పులో ఎంత భయంకరమైన పరిస్థితులు మా మీద దాడి చేసేవో, అయినా మీటింగ్లు పెట్టేసేవారు సువార్త ప్రకటించాలని. అమ్మ బాబోయ్, ఎట్టి పరిస్థితుల్లో పరిచర్య చేయకూడదు, ఖచ్చితంగా మంచి ఉద్యోగం చేసి పరిచర్యకు సహకారంగా ఉండాలి తప్ప పరిచర్య చేయకూడదు బాబోయ్ అని తిరిగిన వ్యక్తిని నేను. ఇక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్లో కూడా జాబ్ చేశాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేశాను. పరిచర్య చేయకూడదు అనుకునే పరిస్థితి నుంచి పరిచర్యే ప్రాణంగా నా దేవుడు మార్చేశాడు. ఆమేన్. విషయం ఏంటంటే మన పరిస్థితులు మన మీద ఏలుబడి చేయకూడదు. ఇలా జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత నా మీద చాలా దాడి జరిగింది. పడిపోవడానికి, తప్పిపోవడానికి పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టాయి. అపవాది ఒక పక్క నుంచి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే దేవుని ఆత్మ నన్ను బలపరుస్తూ వచ్చింది. నేను అనుకున్నాను ఆత్మలను దేవుని రాజ్యంలో చేర్చాలి, మహిమగల దేవుని రాకడ పరిచర్యలో భాగంగా దేవుని రాజ్యభారం, దేవుని ఆత్మల భారం నా భుజాల మీద ఉంటే ఈ ఆశలో లెక్క, ఈ కోరికలో లెక్క, ఈ పరిస్థితిలో లెక్క, ఈ అభివృద్ధిలో లెక్క, ఇది లెక్క అని నేను చూసుకొని మహిమగల దేవుని రాజ్యభారమే ఎక్కువని చాలా వదిలేసుకున్నాను. వైరాగ్యంతో పరిచర్య చేస్తూ బలిపెట్టం మీద నుండి ఈ మాట చెప్పగలుగుతున్నానా? ఇప్పటికీ 7 గురిని యవనస్తులను సేవకు ప్రతిష్ఠించగలిగానా? ఆమేన్. పరిచర్య ప్రారంభంలో ఆత్మీయ తండ్రి బాబాయ్ నాన్నగారు నాకు, వినుబాబుకి, చిన్నబాబుకి అభిషేక ప్రార్థన చేసి మమ్మల్ని సేవకు ప్రతిష్ఠించారు. తర్వాత గనులైన సేవకులు మమ్మల్ని ప్రతిష్ఠించారు, కానీ మొట్టమొదట అయ్యగారి మమ్మల్ని ప్రతిష్ఠించారు. విషయం ఏంటంటే అంచెలంచెలుగా నా తర్వాత నా పిల్లలు పరిచర్య చేయకూడదు, నా తర్వాత నా సంఘ బిడ్డలే పరిచర్య చేయాలని సంఘంలో ఉన్న 7 గురు యవనస్తుల్ని మందిరంలో ప్రతిష్ఠించి వారికి ఇంకా ఉద్యోగాలు ఉండో ఏముండో, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో వస్తారు. పరిచర్యే ప్రాణంగా బ్రతుకుతున్నారు. ఇంచుమించు 100 సంఘాలు స్థాపించాలి, 100 మంది సేవకులను తయారు చేయాలనే దర్శనంతో ముందుకు నడుస్తూ ఉన్నాం.
ఇప్పటికీ అనేక సంఘాలు స్థాపించడం జరుగుతూ ఉంది. ఇంకా మందిరాలు కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంది. ఒక విషయం మీతో చెప్పడం ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఎక్కువ భక్తి చేస్తే వాళ్ళకే ప్రతిఫలం అండి. సేవకులుగా మాకు ఖచ్చితంగా దేవుడు మహిమ రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కట్టబెడతాడు, అందులో ఏ ఇబ్బంది లేదు. కానీ మా ఆశ ఏంటంటే మాతో పాటు మీరు కూడా ఆ బహుమానం పొందుకోవాలి. ఆమెను చెప్పలేకపోయారే. పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్స్, కొంతమంది రైల్వే స్టేషన్ దగ్గర అక్కడెక్కడ నుంచి కరపత్రాలు పంచిపెడుతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? వాళ్ళు అడిగితే వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటో చూస్తే, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటో, వాళ్ళ వృత్తి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ నుంచుని మండు టెండలో ఒక చెట్టు దగ్గర అక్కడెక్కడ కరపత్రాలు పంచిపెడుతూ ఉంటారు. సువార్త మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి ఎంతమంది కాల్ చేశారు? ఈరోజు ఆదివారానికి ఆరాధనకి వస్తున్నారా? లేకపోతే ఏదైనా ఊర్లో ఉంటే ఆ ఊర్లో మందిరానికి వెళ్ళండి అని ఎవరికైనా చెప్పారా? గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టారా? ఎంతమందితో మాట్లాడారు ఫోన్లతో? మీ వ్యక్తిగతానికి విడిచిపెడుతున్నాను. విషయం ఏంటంటే ఏదో ఒక పరిచర్య ఖచ్చితంగా చేయాలి. మీరు పరిచర్య చేస్తే, మీరు కానుకలు సమర్పిస్తే, లేకపోతే మీరు మందిరం పట్ల బాధ్యత కలిగి ఉంటే, దేవుని రాజ్య భారము మీరు మీ భుజస్కంధాల మీద వేసుకుంటే సేవకులకి వచ్చేది ఏమి ఉండదండి. అంతా మీకే. మీరు ఎంత విత్తుతారో అంత రెట్టింపు కోస్తారా? ఆమేన్. మీరు ఎంత పరిచర్య చేస్తారో అంత ప్రతిఫలం, మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంత ప్రతిఫలం, మీరు దేవుని పరిచర్య భారం కోసం ఎంత ప్రయాసపడతారో అంత ప్రతిఫలం. మీరు లెక్క పెట్టుకోవాలి ఎంతమందిని రక్షించారో. ఇప్పుడు ఇలా మైక్ పట్టుకుని నేను ఎలాగో ఒక వాక్యాన్ని ప్రిపేర్ అయిపోయి సిద్ధపడిపోయి ఓ చెప్పేస్తే నాకు ఎక్కువ మార్కులు వచ్చేవండి. మా నాన్నగారు నాకు ఇచ్చిన పరిచర్య చేయడానికి చక్కగా నుంచుని సిద్ధపడిపోయి గౌరీపట్నంలో కొన్ని కొన్ని సంఘాల్లో పరిచర్య చేసేస్తే నాకేమి ప్రతిఫలం రాదండి. నేను కూడా కష్టపడాలి. అన్యుల మధ్య పరిచర్య ప్రారంభించాను. నాన్నగారు ఇచ్చిన పరిచర్య కాకుండా పుట్టు విగ్రహారాధికులు, వాళ్ళు చెప్పే సాక్ష్యం ఉంటే నా ఒళ్ళు చలదరించిపోతుంటుంది. ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. వారు బైబిల్ చదివితే మోకరించి బైబిల్ చదువుతారు. మామూలుగా బైబిల్ పట్టుకుంటాం, మనం మామూలుగా పట్టుకుంటాం అని వాళ్ళు బైబిల్ పట్టుకుని గజ 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 వణుకుపోతూ ఒక పక్కన ఒక స్థలాన్ని సిద్ధపరచుకుని, ఎరా ఎలా చదువుతున్నావు వాక్యం అంటే, అన్నా చదువుతానన్నా అని మోకరించి చదువుతారు వాక్యం. అంత భయం, అంత నిష్టగా భక్తి చేస్తున్న భక్తుల్ని, ఆత్మీయులను రక్షించుకునే ధన్యత నాకు ఇచ్చినందుకు ఆ ఒక్క విషయంలో నేను ఆనందిస్తున్నాను. అనేక ప్రాంతాలకు దేవుడు వాడుకుంటున్నాడు. కొన్ని వందల మంది ముందు వాక్యం ప్రకటించడం నాకు ఆనందం కాదు, కానీ ఒక ఆత్మను రక్షించి ఆ ఆత్మను దేవుని సన్నిధిలో నిలవబెట్టడమే నాకు ఆనందం. ప్రభునందు మిక్కిలి దేవుని ప్రియమైన సంగమా, మీ పట్ల మీరు బాధ్యత తీసుకోవడం పెద్ద విషయం కాదు. నశించిపోతున్న ఆత్మల పట్ల మీరు బాధ్యత తీసుకోవాలి. ఎంతమందిని మీరు రక్షించారని ఒకనొక రోజున దేవుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారా? చేతులిచ్చి, కాళ్ళిచ్చి, కళ్ళిచ్చి, అవయవాలిచ్చి అన్నీ ఇచ్చినా మనం దేవుని పరిచర్య చేయలేకపోవడానికి కారణం మనకు ఆ దాని పట్ల ఉన్న, అది చేస్తే వచ్చే ప్రతిఫలం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే. ఏంటండి, పిల్లలకి ఏదైనా స్కూల్లో ఒక స్టేజ్ ఎక్కించి మంచి ప్రైజ్ ఇస్తే ఎంత సంతోషపడతారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఆ బొకేస్, మెమెంటోస్ ఇస్తూ ఉంటారు మాకు. అలాగే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడైనా స్కూల్స్లో బాగా చదివే వాళ్ళకి ప్రైజులు ఇస్తూ ఉంటారు, అన్నీ ఇస్తూ ఉంటారు. అది తీసుకునే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఒక లైన్లో కూర్చున్న వాళ్ళందరికీ ఫస్ట్ మీ పేరు పిలిచి, తర్వాత మీ పేరు పిలిచి, తర్వాత మీ పేరు పిలిచి, ఒకళ్ళ తర్వాత ఒకరికి ఇస్తూ ఉంటే, అమ్మో ఇప్పుడు నా పేరు వస్తుంది అని అనుకున్న తర్వాత పేరు దాటి పక్కకు వెళ్ళిపోతే కొంచెం బాధ అవుతుంది అవదా? ఖచ్చితంగా బాధ అవుతుంది. యుగయుగాలు నిత్య రాజ్యములో, ఆ మహాదేవుని సుందరమైన లోకంలో, యుగయుగాలు ఉండవలసిన ప్రాంతములో, కోటాను కోట్ల దేవదూతల సమక్షములో, సముఖములో ఉసూరుమంటూ ఎటువంటి సింహాసనం, ఎటువంటి పరిస్థితులు లేకుండా ఏదో ఒక మూలన ఉండటం అంత చిన్న విషయం కాదండి. అది ఇప్పుడైనా ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు ఒక పూరు గుడుసులో ఉండటం అది నామోషియే. కానీ పిల్లల ద్వారానో, లేకపోతే కష్టపడో, నింగిదోటి చేసో, అది చేసి ఇది చేసో, ఒక కొన్ని సంవత్సరాల తర్వాత పెరగచ్చులే, మెల్లగా ఇల్లు కట్టుకోవచ్చు, మెల్లగా రెండు స్టేర్లు వేయచ్చు, మెల్లగా మూడు స్టేర్లు వేయచ్చు అనే హోప్ అయినా ఉంటుంది ఈ లోకంలో. కానీ ఒక్కసారి ఈ భూలోకాన్ని విడిచి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత దక్కిన జీతమే, పొందిన ప్రతిఫలమే తప్ప మరొక అవకాశం లేదు. అందుగురించి ఇక్కడ పోరాడాలి, ప్రయాసపడాలి. కొంతమంది ఉంటారండి, సాయంత్రం 6 గంటలకు మోకరిస్తే మరలా 6 గంటలకు మోకలు దిగే తారాస్థాయి భక్తులు నాకు తెలుసు. వాళ్ళే మాకు మాదిరి.
పరిశుద్ధ గ్రంథాన్ని అవపోసన బట్టి జాగ్రత్తగా హృదయంలో ముద్రించుకొని భయముతో భక్తితో గజగజ వణుకుతున్న వారు నాకు తెలుసు. వాళ్ళే మాకు మాదిరి. తరాస్థాయి భక్తులు ఉన్నారండి. నేను కాకపోతే ఇంకొకరు వాక్యం చెప్తారు, మీరు కాకపోతే దేవుడికి ఇంకొకరు ఉన్నారు. కానీ ఆకాశమును ఆయన తప్ప మరొక దిక్కు లేదు, మనకి మరొక ప్రత్యామ్నాయం లేదు, మనకి వేరొక ఆస్కారం లేదు, వేరొక మార్గం లేదు. కొంతమందికి దేవుడు అంటే ఇది అని డిసైడ్ చేసి ప్రార్థన ఇలా చేయాలి, భక్తి ఇలా చేయాలి, ఇలా చేస్తే సరిపోతుందని డిసైడ్మెంట్కి వచ్చేసారు చాలామంది. కన్నదేమి చెల్లుబాటు అవ్వదు. ఒక మాట చెప్తానా, మీరు చేస్తున్న భక్తి మిమ్మల్ని అగ్నిగుండములో పడవేయబడకుండా దాటించగలదా? మంచి ఉపదేశంలో క్రమంలో నడుస్తున్నారు కదా, మీ మీద అపవాది దాడి మరెక్కువగా ఉంటుంది. దేవుని సేవకుల అభిషక్తులు ప్రతిరోజు మిమ్మల్ని క్రమపరుస్తూ పరిశుద్ధపరుస్తూ ఈ లోకంలో అపవాది దాడి నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరుస్తూ మార్గాలను ఉపదేశిస్తూ జాగ్రత్తలు నేర్పిస్తూ ఉంటే, మీరు జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే అపవాది దాడి మరింత జరుగుతూ ఉంటుంది. మీరు శుభ్రం చేసుకుంటూ ఉంటారు, హృదయంని పరిశుభ్రపరచుకుంటూ ఉంటారు, చక్కగా ఊడ్చిన ఇంటిలోకి అపవాది ఏడంతలుగా ప్రవేశించడానికి పోరాడుతూ ఉంటుంది. మీ మీదే ఎక్కువ దాడి ఉంటుంది తెలుసా. మందిరానికి రాని వారి మీద పెద్ద దాడి ఏముండదండి, కానీ మందిరానికి వస్తున్న వారి మీద ఎక్కువ దాడి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు, వాళ్ళకి ఎక్కువ కష్టాలు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రతిఫలం అలాంటిది కదా. వాడికి తెలుసు, వాడు అక్కడి నుంచే వచ్చాడు, అక్కడి నుంచే పడిపోయాడు కాబట్టి వాడికి అన్నీ తెలుసు. అపవాది ఎవరిని మృంగేద్దామా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగేద్దామా అని తిరుగుతున్నాడు. చాలామందిని మృంగేశాడు, చాలామంది దొరికేశారు. కొంతమంది యూట్యూబ్కు దొరికారు, కొంతమంది మొబైల్కి దొరికారు, కొంతమంది డబ్బుకు దొరికారు, కొంతమంది బంగారానికి దొరికారు, కొంతమందికి లోకంలోని అభివృద్ధికి దొరికారు, కొంతమంది లోక ఆశలకు దొరికారు. చాలామంది వాడికి దొరికేశారు, వాడికి ఊడికం చేస్తున్నారు. పైపెచ్చు వారు భక్తులుగా చలామణి అయిపోతున్నారు. చాలామంది నడుస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు అక్కడే ఉన్నారండి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇది వరకు ఉన్న కన్నీటి ప్రార్థన అనుభవం లేదు, ఇది వరకు ఉన్న వాక్యం చదివితే ఆ వచ్చే ఆనందం లేదు, ఇది వరకు ఉన్న రోషం లేదు, పౌరుషం లేదు. ఏదో వస్తున్నారు, వెళ్తున్నారు, ఏదో నడుస్తున్నారు అనుకుంటున్నారు అంతే, కానీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీద నడిస్తే మన జర్నీ తెలుస్తుంది, కానీ దాన్ని ఏమంటారు, అక్కడే రన్నింగ్ చేస్తూ ఉంటారు కదా. అమ్మా అర్థం కల థ్రెడ్విల్, అక్కడే నడుస్తూ ఉంటారు వాళ్ళు, అక్కడే ఉంటారు, ఓ పరిగెడుతూ ఉంటారు, కానీ అక్కడే ఉంటారు. సమభూమి గల ప్రాంతంలో మనం నడుస్తున్నామంటే ఖచ్చితంగా రోజు రోజుకి మనం గమ్యానికి మనం దగ్గరైపోవాలి. అక్కడే ఉండి అక్కడే ఉంటే ఉపయోగం లేదా. ఆధ్యాత్మిక జీవితం రోజు మనం నిద్ర లేపాలి. ఏమైనా తప్పు చేస్తున్నానా, ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నానా, ఏదైనా పరిస్థితులు నాలో తీసివేయాల్సిన రోజు. ఒక గంట భక్తి చేసి ఒక గంట ప్రార్థన చేసి మనం భక్తి పరులుగా ఫీల్ అయిపోకూడదండి రోజు. మీకు కేఏపాల్ గారు తెలుసా, ఎప్పుడైనా విన్నారు ఆయన గురించి? ఆయన స్థాయి వేరు, ఆయన పరిస్థితులు వేరు. రికార్డ్ అవుతున్నా ఇబ్బంది ఏం లేదు, చాలామంది మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు సైతం ఆయన్ని ఇబ్బంది పెట్టేస్తారు. తరాస్థాయి భక్తి జీవితం అయింది. ఆయన మీటింగ్ పెడితే పాంప్లెట్ లేకుండా లక్షల లక్షల మంది వచ్చి పడిపోయేవారండి. రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. తారాస్థాయి భక్తి జీవితం అడుగంటిన ఆధ్యాత్మిక జీవితానికి పడిపోయింది. ఆ స్థాయి ప్రపంచ శాంతి దూత అనే స్థాయి నుంచి చిన్న పిల్లలు సైతం దూషించే పరిణితి లేని పరిపక్వత లేని పరిస్థితుల్లోకి దిగజారిపోయారు ఆయన. ఎంత దారుణం. రోజు రోజుకి మనం బాధ్యత తీసుకోవాలి. మనం వెళ్తున్న గమ్యం పట్ల సమభూమి గల ప్రాంతంలోనికి మనం అడుగు పెట్టే వరకు మనం వర్కౌట్ చేయాలి, జాగ్రత్త పడాలి. ఒక్కసారి సమభూమి గల ప్రాంతంలో అడుగు పెట్టామా, ఇంకా ఏ కష్టము, ఏ వ్యాధి, ఏ నష్టం మన మీద ఏలుబడి చేయలేదు. ఎంత వచ్చినా ఇంకా దేవుడే.
ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒక పాపపు ఆలోచన వచ్చినా, ఒక తప్పుడు ఆలోచన వచ్చినా, ఒక పడిపోయే ఆలోచన వచ్చినా, ఒక జారిపోయే ఆలోచన వచ్చినా, ఒక ఇబ్బంది తలెత్తినా, ఒక అప్పైనా, ఒక వ్యాధి ఏదైనా, ఇంకా ఈ లోకంలో మనం బాధపెట్టే పరిస్థితి ఏదైనా మనల్ని కదల్చవు, మనల్ని ఇంకా కదపవు. ఇంకా అది ఒక ఆశ్చర్యకరమైన అనుభవం. చాలామంది బ్రతుకుతున్నారండి అలాగ, బ్రతికే వారు వారు చక్కగా వెళ్ళిపోతారు దేవుని రాజ్యానికి. ఒకవేళ సమభూమి గల ప్రాంతంలో అడుగు పెట్టకపోతే ఏదో ఒక పరిస్థితి ద్వారా అపవాది మిమ్మల్ని పడగొడతాడా, పడగొట్టి అక్కడే ఉంచి మరలా మిమ్మల్ని నడిపించి నడవనివ్వడు ఇంకవాడు, ఇంక అక్కడే ఉంటారు మీరు. ఇప్పుడు నిద్రపోతున్న వారిని లేపితే లేస్తారా? లేవరా? నిద్రపోతున్నవారిని ఏదైనా వారి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టామనుకోండి, గట్టిగా ఒకసారి ఒక చిటికి వేసిన, ఒక చిన్న అల్లికిడి జరిగిన వెంటనే లేస్తాడు. ఎందుకంటే నిద్రపోతున్నాడు కాబట్టి. అది నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని అరిచి గీపెట్టిన కాళ్ళు మీదపడు ఇంకా అలాగ బిగబట్టుకుని ఉంటాడు. ఎందుకంటే నటిస్తున్నాడు కాబట్టి, నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడు ఇంక లేవడాడు. చాలామంది ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నారు. వాళ్ళు భక్తి చేస్తున్నారు అనుకుంటున్నారు, అందుకని వాళ్ళు భక్తి అంగీకరించబడట్లేదు. ఏం పని అవదండి, వాళ్ళు భక్తి చేస్తున్న భక్తి అంగీకరించబడదంతే. అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండవలసిన ఈ సంఘము, మహిమగల మందిరము, మహిమగల సంఘం ఖచ్చితంగా ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాట, అనుక్షణము 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 మీ పట్ల మీరు బాధ్యత తీసుకుంటే బ్రతికితే వాళ్ళకులాగా బ్రతకాలరా, వాళ్ళ వెలుగులో బ్రతకాలరా, వాళ్ళతో మాట్లాడితే కొంచెం సంతోషం వస్తుంది, ఆ బిడ్డలతో మాట్లాడితే సమాధానం వస్తుంది, వాళ్ళతో మాట్లాడితే నా ఇబ్బందికి ఒక ఆలోచన దొరుకుతుంది అని మీ వెలుగులో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, మీ ఇంటి పక్కన ఉన్న మనుషులు మీ వెలుగులో బ్రతికేయాలనుకోవాలి. అది బ్రతుకంటే ఆమెను చెప్పలేకపోయారే, బ్రతికితే వాళ్ళకులాగా బ్రతకాలి, వాళ్ళకులా మాట్లాడాలి, వాళ్ళకులా ఉండాలి. అది బ్రతుకంటే ఆ మాదిరికరమైన బ్రతుకు బ్రతకడమే ఒక ఆశ్చర్యకరమైన అనుభవంలో మన జీవితాన్ని నిలవబెట్టడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏ కష్టము నష్టము మనల్ని ఇబ్బంది పెట్టదు. కొంతమంది మనుషులు చూస్తేనే ప్రార్థన, ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేస్తాను జాగ్రత్తగా వినండి, మనుషులను మెప్పించేటట్లు భక్తి, మనుషులతో పరిస్థితులు మనుషులు మెచ్చుకోవాలి, మనుషులతో పొగిడించుకోవాలని భక్తి. వాళ్ళు ప్రార్థన చేసేదైనా, వాళ్ళు పాటలు పాడేదైనా, వాళ్ళు ఏం చేసేదైనా, కానుకలు ఇచ్చేదైనా ఏదైనా, చాలామంది ఉన్నారండి ఉపయోగం లేదు. దేవుని సేవకునిగా, దేవుని సేవకునిగా ఈ మాట మీతో పంచుకుంటున్నాను. యవనస్తులైతే మీరున్న ప్రాంతంలో బ్రతికితే వాళ్ళకులాగా బ్రతకాలరా అని, పెద్దవాళ్ళైతే బ్రతికితే వాళ్ళకులాగా బ్రతకాలి, వాళ్ళకులాగా మాట్లాడాలి. ఖచ్చితంగా మనం చేయవలసిందే. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటే ఖచ్చితంగా వారికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఉండాలి. చూడండి, ఒక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక లేఖనాన్ని చదివి త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు? వారందరూ దేవుని కుమారులై ఉందురు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని ఆత్మచేత నడిపించబడితేనే వారు దేవుని కుమారులు. ఆమేన్. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఎవరిని బాధ పెట్టరండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఎవరికి ఇబ్బంది కలిగించరండి. నన్ను నేను చాలాసార్లు అనుకుంటాను, ఎవరి మీద అయినా సీరియస్ అయిపోయాను అనుకోండి, ఇంటి దగ్గర పిల్లల మీద కానీ సరిగ్గా అమ్మో సీరియస్ అయిపోతుందని కోపం వచ్చేస్తుంది నాకు, నేను ఆన్సర్ చేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా బైబిల్ స్టడీ విషయంలో కొంచెం ఒక 1 అవర్ అనుకుని ఒక 1/2 అవర్కి పరిమితం చేసి ఇంకొక పని పెట్టుకుంటే అమ్మో భయం, ఏదైనా ఒక ఆధ్యాత్మిక లోపం కనిపిస్తే నాకు నేను పరీక్ష చేసుకోవడానికి ఒకే ఒక కారణం, దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను. అదొక నిదర్శనం, నాకు అదొక రుజువు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ఖచ్చితంగా దేవునికి భయపడి, అమ్మో ఇలా చేస్తే తప్పు కదా, ఇలా చేస్తే తప్పు కదా, ఇలా నిత్యము పరీక్ష చేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం, తల్లిదండ్రుల్ని తోలనాడటం, తల్లిదండ్రులకు విరుద్ధంగా వెళ్ళడం,
దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టరు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆనాడు దావీదు భక్తుడు మాట్లాడుతున్నమాట, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రాంతంలో నన్ను నడిపించునుగాక అని శుభం పలుకుతూ ఉన్నమాట. ఈనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆత్మ నడిపింపులు మాట్లాడుతున్నమాట. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు. ఒక మాట, మీలో దేవుని ఆత్మ ఉంది అంటే ఖచ్చితంగా ఆ క్రియలు కనిపిస్తాయి. ఒకవేళ క్రియలు లేకపోతే మీరు దేవుని కుమారులు కాదో, కుమార్తెలు కాదో. దేవుని ఆత్మచేత నడిపించబడటం శరీర క్రియలకు విరుద్ధంగా ఆత్మక్రియలతో ముందుకు కొనసాగటం. ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకోవడం, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోవడం, అయ్య బాబోయ్ వాళ్ళు ఎంత మంచిగా ఓర్చుకుంటారండి, ఎంత సహనమండి, ఎంత ఓర్పండి, ఎంత ప్రేమండి, ఆ విధమైన సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. మొన్న వాక్యం చెప్తున్నాను నేను, మందిరంలో ఒక పెద్దావిడ లేచి మాట్లాడుతూ సీరియస్గా వెళ్ళిపోయింది. తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో నేను ఒక్కడిని కూర్చుంటే మాట్లాడుతుంది ఆవిడ, బాబు నువ్వు పుట్టకముందు నుంచి భక్తి చేస్తున్నాను నేను, ప్రతిసారి మీరు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు, నా భక్తి వేరు, నేను ఎంతో భక్తి చేశాను అంటుంది ఆవిడ. ముసలావిడ వచ్చిందా, మొట్టమొదటి వాక్యం చదవకముందు నిద్రపోతుంది ఆవిడ. నా కళ్ళేమో డైరెక్ట్గా అలా వెళ్ళిపోతాయి అనుకుంటాను, అమ్మ వాళ్ళు చూడకూడదు అలా చూడకూడదు అలా చూస్తే నేను చెప్పకుండా ఉండలేను. పేర్లు పెట్టి అమ్మా చెప్తాను, అమ్మా వినండి లేవండి అని. ఆవిడకి బాధ అయిపోయింది, వచ్చి పడుకుంటుందండి. ఫస్ట్ లేఖనమే అటు చూడకూడదని నేను చాలా జాగ్రత్త పడతాను, కానీ నా చూపట్టి వెళ్ళిపోతే ఆవిడ నిద్రపోదు, ఇలా ఊగిపోతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేదు, అంత వయసున్న పెద్ద ఆవిడ, అంత వయసున్న బలిపెట్ట ముందు నుండి చెప్తున్నాను, అబద్ధమేం కాదు ఇది. నేను మందిరం నుండి చెప్తాను, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ బయటపడ్డాను కాబట్టి ఇక్కడ ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. అంత పెద్ద మనిషి, అన్ని సంవత్సరాలు భక్తి చేసిన ఆ పెద్ద ఆవిడ ఎంతమందిని రక్షించిందంటే నేను ధైర్యంగా చెప్పగలను, ఎన్ని ఫ్యామిలీని ఆవిడ మందిరానికి రాకుండా చేసిందో. పాస్టర్ గారండి, వాళ్ళ ఇంటికి వెళ్తారు పాస్టర్ గారు వాళ్ళంటే చాలా ప్రేమ, అందుకే వాళ్ళ ఇంటికే వెళ్తారు. ఆవిడ పెద్ద మాటకారి, చాలామందిని ఇబ్బందులకు గురి చేసింది అలాగా. ఆ మహాభక్తులు, ఆ పరిశుద్ధులు అవా ఆవిడ మాటలు విని ఆత్మీయ తల్లిదండ్రులను దూరం పెట్టి వెళ్ళిపోయారు. సేవకులుగా జీవితాలనే వదిలేసుకుని, బంధువులను వదిలేసుకుని, అన్నీ వదిలేసుకుని పరిచర్యే జీవితంగా బ్రతుకుతున్న మాకు మరొక దిక్కేముండదు. దేవుడు సంఘం తప్ప, సంఘమే దేవుడిచ్చిన ఆత్మీయ బంధువులు, సంఘం తప్ప సేవకులకి ఇంకెవరు ఉంటారు చెప్పటి, వాళ్ళ గురించే కదా ప్రయాస, వాళ్ళ గురించే పోరాటం కదా. సంఘం మీద జరుగుతున్న దాడి సగానికి సగం పైగా సేవకుల మీద జరుగుతుంది తెలుసా. సంఘం మీద జరుగుతున్న అనేకమైన దాడి సేవకులు మొయ్యాలి ఆ భారం. కాబట్టి సేవకులు పరిస్థితులు వేరుగా ఉంటాయి. సేవకుల్ని చాలా విచిత్రంగా, విభిన్నంగా, మాలాగా రక్తమాంసం కలిగిన వాళ్ళే, మాలాగా ఊపిరి పీల్చుకుంటున్న వారే, మాలంటోళ్ళే వాక్యం చెప్తున్నారంతే అనుకుంటారు చాలామంది. కానీ పరిచర్యలోకి వస్తే తెలుస్తుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ కష్టాలు ఎలా ఉంటాయో. అపవాది ఒక పక్కన చెతకొట్టేస్తూ ఉంటాడు, నరకం చూపిస్తూ ఉంటాడు, కానీ వాటన్నిటిని తట్టుకుని ధైర్యంగా ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమున్నా, ఎంత నష్టమున్నా పంటి బిగువున బిగబట్టి ఆత్మీయ నడిపింపులో బోధ చేయడమే సేవకుని కర్తవ్యం. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో సొంతాన్ని చంపుకోవడమే సేవ, చంపేసుకోవడమే సేవ. ఎన్నో ఆశలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. సమభూమి గల ప్రాంతంలో బిడ్డలను నడిపించడానికి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని పోరాడటానికి, మంచి పరిస్థితుల్లో నా బిడ్డలు నడవాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా నిలబడాలని సేవకులు పోరాడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒక చిన్న గుంట, ఈ మాట చెప్పి ముగించేస్తాను, ఎక్కడైనా ఒక చిన్న లోతైన ప్రాంతం ఉంటే పిల్లల్ని అటు పంపించరే, నాన్న అటు వెళ్ళొద్దు, అటు వెళ్తే కాళ్ళు చేతులు విరిగిపోతాయి అని చెప్తారా చెప్పరా? చెప్తారు. ఏదైనా ఐరన్ చేసేటప్పుడు బాక్స్ పెట్టి
ఎర్రగా కాలిపోయిన తర్వాత లేకపోతే బాగా హీట్ అయిపోయిన తర్వాత చేస్తారు ఐరన్ను. ఐరన్ చేసినప్పుడు పిల్లల్ని అరే నాన్న అటు వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్తారా చెప్పరా? బాగా కాలిపోయిన తర్వాత తోలుడిపోయిన తర్వాత బాగా కాలిందరా అంటారా? అనరు కదా. ఏమంటారు? అటు వెళ్ళొద్దు నాన్న అని చెప్తారు. భయంకరమైన పరిస్థితుల్లో భవిష్యత్ జ్ఞానము కేవలం పరిశుద్ధ గ్రంథమే తెలియపరుస్తుంది. ఏ సైంటిస్టులు ఏ శాస్త్రవేత్తలకి అందని జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉంది. అనేక మంది జీవితంలో కొన్ని సంవత్సరాలుగా కడుతూ ఉంది. సజీవ చైతన్య ప్రవాహ చర్య అయి నిత్య నూతనంగా అనేక జీవితాలను వెలిగిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తున్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, గ్రంథరాజ్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడుతా. చిన్న విషయం కాదండి, భవిష్యత్తు జ్ఞానం, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి మనం. అమ్మో, నరకం ఉందా? ఖచ్చితంగా ఉంది. నిత్య రాజ్యం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఒక అరగంట కరెంట్ లేకపోతే మనం ఉండలేం. చెప్పులు లేకుండా మండు టెండ్లో మనం నడవలేం. నడవగలమా? ఎండ్లో నుంచోగలమా? గంట రెండు గంటలు ఉండలేం. కరెంట్ లేకుండా నైట్ అంతా ఒక రూమ్లో మగ్గిపోవాలంటే అవుతుందా? అవ్వదు. అటువంటిది బగబగా మండే అగ్ని గంధకాల మధ్య, అగ్ని గుండము మధ్య కాలుతూ కుళ్ళిపోతూ ఆ కుళ్ళిన శవాల మధ్య, దుర్గంధం మధ్య నిత్యము నరకాగ్నిలో ఉండాలంటే అది చిన్న విషయం కాదు సుమా, అది చిన్న విషయం కాదు. కాబట్టి కుటుంబస్తులందరి పట్ల బాధ్యత తీసుకోవాలి. కాళ్ళు పట్టుకునో, గడ్డం పట్టుకునో, చేతులు పట్టుకునో, ఏదో ఒక రకంగా వారి పట్ల బాధ్యత తీసుకుని మందిరంలో వారిని నిలవబెట్టాలి. ఆమేన్ చెప్పండి. బాధ్యత తీసుకోవాలండి, బాధ్యత తీసుకోవాలి. ఒక మాట చెప్తాను మీతో, ఒక కుటుంబం రాత్రి సభలో కూడా ఈ మాట పంచుకున్నాను. అదేంటి? ఒక మాట అని ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాబు అనుకుంటున్నారా? కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. ఒక మాట అన్నారు, అలాగ టైం అయిపోతుంది. ఏంటి చెప్పమంటారా? ఈ మాట ఆఖరి మాట. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలామంది చెప్పకపోయారు, చెప్పలేకపోయారు, అయినా వాళ్ళ మౌనమే అంగీకారంగా భావిస్తూ ఈ ఆఖరి మాట చెప్తున్నారు. ఒక కుటుంబం ఉంది, చాలా మంచి సంపన్న కుటుంబం. ఆ భార్య చాలా చక్కగా, చాలా బాధ్యతగా కన్నీటి ప్రార్థన అనుభవం పెరుగుతూ ఉంది. కానీ భర్త మారు మనసు లేదు. ప్రార్థన చేస్తూ ఉంటే భర్తకు నచ్చడం లేదు. ఏమ్మా ఎంతసేపు కన్నీటి ప్రార్థన, ఎంతసేపు నువ్వు సీరియల్ చూడవు, ఒక సినిమా చూడవు, ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక పరిస్థితులు ఏమీ లేదు, ఎందుకు మాకు ఈ గొడవలేంటి, రోజు ప్రార్థననా అని భర్త ఇబ్బంది పెడుతున్నాడు. దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నాడు. అయితే ఒకరోజు గొడవ పెట్టుకోవడానికి, గొడవ వేసుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు ఉంటే నాకు చూపించు, దేవుడు నాతో మాట్లాడించు, నేను కూడా నమ్ముతాను. ఇదివరకు నా భార్య ఎలా ఉండిందో దేవుడిని చూపించకపోతే నా భార్య ఎలా ఉందో అలా నువ్వు మార్చి నాకు పంపించే, లేకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇక్కడ మందిరం ఉండదు, దేవుని మందిరం ఉండదు, మీరు ఉండరు, వెళ్ళిపోవాలి ఈ ఊరు నుంచి. నాకు దేవుణ్ణి చూపించు, లేకపోతే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసేయాలి, ఇంకా మందిరం ఉండదని గొడవ పెట్టుకున్నాడు. దానికి కొంతమంది ఒత్తాసు పలికి, దానికి కొంతమంది ప్రబుద్ధులు కూడా సహకరించి చాలా గొడవ పెట్టుకుంటూ ఉంటే సేవకులు, సరేనయ్యా ఒక 7 రోజులు సమయం ఇవ్వండి, దేవుణ్ణి మీకు చూపిస్తాను అన్నారు. వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు మా మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి మీతో పంచుకుంటున్నాను. 7 రోజులు నేను చెప్పినట్టు మీరు చేస్తే దేవుడు మీకు కనిపిస్తాడు, మీతో మాట్లాడతారు అని చెప్పారు ఆ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు సంఘమంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయ్యా ఏంటి భయంకరమైన పరిస్థితి, ఎలాగ అధిగమించాలని, దేవుడిని చూపించు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని నేను చూడాలి, దేవుడితో మాట్లాడాలి అని ఆలోచన కలిగిన వాళ్ళతో ఒక చెంప మీద కొట్టేసి, నొప్పి వచ్చిందా, నొప్పిని చూపించు అంటే వాళ్ళు ఇంకా ఇదైపోతారు కదా. లైటింగ్ ఉంది కదా, లైట్ లైట్ని చూపించు, లైట్ని పట్టుకో, కరెంట్ని చూపించు, కరెంట్ని పట్టుకో, ఇలాగో మాట్లాడితే వాళ్ళకి ఇంకా కోపం, వాళ్ళకి ఇంకా బీపీ రేజ్ అయిపోతుంది. దేవుడు ఎవరో చూపించాలి అంటే, దేవుడు ఎవరో దేవుడితో మాట్లాడాలి అని అంటే ఆ మాటలు వాళ్ళకి అంత ఆమోదయోగ్యంగా ఉండవు, వాళ్ళని సాటిస్ఫై చేయవు. కాబట్టి సంఘమంతా ప్రార్థనతో, ఒక పక్కన సంఘమంతా ఉపవాసం, ఆయన కూడా ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో ఆ మాటలు, అయ్యా నువ్వు 7 రోజులు మందిరానికి రావాలి, మోకరించి ప్రార్థన చేయాలి, దేవానాతో మాట్లాడు, దేవానాతో మాట్లాడు అని
నాకు కనిపించు దేవా అని నువ్వు అడగాలి. ఖచ్చితంగా 7 రోజుల్లో నా దేవుడు కనిపిస్తాడు, కనిపించకపోతే నేను మందిరం విడిచి వెళ్ళిపోతానని ఆయన పాస్టర్ గారు దేవుని మీద భారం వేసుకుని మాట్లాడారు. ఒక పక్కన సంఘమంతా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించింది, ఒక పక్కన సేవకులు ప్రార్థన వచ్చాడైనా. మొట్టమొదటి రోజు చక్కగా వచ్చి మోకరించి ఒక అరగంట ప్రార్థన చేశాడు. దేవా మాట్లాడు, దేవా కనిపించు, దేవా మాట్లాడు. దేవుడు మాట్లాడలేదు, కనిపించలేదు. 2వ రోజు అలాగే, 3వ రోజు అలాగే, 4వ రోజు అలాగే, 5వ రోజు అలాగే చేశాడు. గంట 2 గంటలు చేస్తున్నాడు, దేవుడు కనిపించట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు. 6వ రోజు అనుకుంటున్నాడంట, అమ్మ ఇంకొక 2 రోజులు ఉంది, ఈ 2 రోజులు ఉంటే ఇంకా తరిమేయచ్చు, ఈ 2 రోజులు ఉంటే ఇంకా నాకు పాస్టర్ గారితో గొడవ, చక్కగా మావిడి నేను, ఇంకా భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు, ఇంకా సినిమాలు హడావిడి గొడవ, ఓ అని ఓ చెలరేగిపోదామని ఆలోచన చేస్తూ ఇంకా 2 రోజులు ఉంది కదా అనుకుంటున్నాడు. 6వ రోజు వచ్చింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కనిపించలేదు దేవుడు. ఇంకొక రోజు ఉంది కదని మరలా 7 రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాడు, వచ్చింది, రానే వచ్చింది. 7వ రోజు మందిరంలోకి వచ్చాడు, మందిరంలోకి వచ్చి అరగంట అయింది ప్రార్థన చేశాడు, బయటికి రావట్లేదు. గంట అయింది బయటికి రావట్లేదు, గంటన్నర అయింది బయటికి రావట్లేదు. ఇలాగ అరగంట, గంట, 3 గంటలు 4 గంటలు 5 గంటలు అలా జరుగుతుంటే రావట్లేదు. అయ్యి బాబోయ్, ఏంటి మనిషి లోపలికి వెళ్ళిన మనిషి బయటికి రావట్లేదు ఏంటని చెప్పి సంఘంలో ఉన్న కొంతమంది సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, సేవకులు లోపలికి వెళ్ళేసరికి బలిపీఠం ముందు కూర్చుని బోరున ఏడ్చేస్తున్నాడు ఆ మనిషి, బోరున ఏడ్చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము, తెలుసో తెలియకో మాట్లాడిన ప్రతి మాట ఒప్పేసుకుంటున్నాడు. తప్పైపోయిందయ్యా, తప్పైపోయింది అని ఒప్పుకుంటూ బోరున గొక్క పెట్టి ఏడుస్తూ, వెక్కిలు పెట్టి వెక్కులతో ఏడుస్తున్నాడా. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పరిశుద్ధాలయములు, దేవుని మహిమ ఆవరించబడి ఉంటుంది. ఇలా ముట్టుకుంటే మీకు స్పర్శ వస్తుంది కదా, ముట్టుకుంటున్నట్టు తెలుస్తుంది కదా, ముట్టుకుంటే ఖచ్చితంగా తెలుసు. కొంతమంది పోలీస్ కుక్కలు ఉంటాయి, ఆ డాగ్స్ మనిషి స్మెల్ చూసి పసిగట్టేస్తాయి. మనం నడుస్తున్నామంటే మన చుట్టూ ఒక ఫీల్డ్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, అయస్కాంత క్షేత్రం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఏదైనా ఎంటర్ అవుతున్నట్టు వెంటనే అది ఆకర్షించుకుంటుంది. మనం నడుస్తున్నామంటే మన చుట్టూ ఒక సరౌండింగ్ ఏరియాలో ఒక మహిమ ఆవరించబడి ఉంటుంది. నాకైనా మీకైనా ఎవరికైనా ఒక మనిషి నడుస్తున్నాడంటే ఆ మనిషి సరౌండింగ్ ఏరియా, ఆ మనిషి స్మెల్ కానీ, ఆ మనిషి పరిస్థితులు కానీ ఏదైనా సరే ఆవరించి ఉంటుంది కొంచెం ఏరియా. ఇప్పుడు ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, మీరు ఐస్ క్రీమ్ బాగుంది అని అంటే పక్కనున్న వాడికి టేస్ట్ తెలిసిపోతుందా? తింటే తెలుస్తుంది. బిర్యానీ బాగుందండి, ఆ చక్కగా ఈ మటన్ మండి బాగుందండి అని చెప్తే ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. వాళ్ళు కూడా తినాలి, తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది. అలాగే దేవుడు ఎవరో, దేవుడు ఎవరు అంటే దేవుడిని చూడాలంటే ఒకళ్ళు చెప్తే తెలీదు, వారు అనుభవించాలి. ఆమేన్ చెప్పండి. మందిరంలోకి రావాలి, మందిరంలో ఉన్న ఆ మహిమ గల పరిస్థితులు వారు అనుభవించాలి, వాళ్ళు అనుభవించాలి దేవుడు అంటే ఎవరు. ఇప్పుడు ఈ మొబైల్ సృష్టించిన వాళ్ళు ఎవరు, ఈ మొబైల్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు, మొబైల్లో ఉంటాడా, ఉంటాడా? మరి ఈ సృష్టిని సృజించిన దేవుడు సృష్టిలో ఎందుకు ఉంటాడు? దేవుని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ దేవాలయంలోకి రావాలి. ఆ మహిమ గల మందిరంలో ఆ మహిమ మన మీద ప్రకాశింపజేయనివ్వాలి. కాబట్టి అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో, దేవుడు అంటే తెలియని వారిని, బాధ్యత లేని వారిని, నరకము పరలోకము ఇవన్నీ నమ్మని వారిని, కనీసం దేవుడు అంటే లేని వారిని, లేదని ఆ పరిస్థితులు ఉన్నవారిని మీ వరకు మీరు బాధ్యత వహించి మీరు నడిపించగలరు. అందునిమిత్తమే ఇటువంటి తారాస్థాయి ఉపదేశ క్రమంలో మీరు బలపడగలుగుతున్నారు. చక్కగా ఈ ఉపదేశ క్రమాన్ని మీరు అనేక మందికి బోధించగలిగితే, విన్న వాక్యాన్ని విన్నట్టుగా చెప్తే చాలండి, మీరు అనేక మంది రక్షించబడిపోతారు, అనేక మంది రక్షించబడిపోతారు, అనేక మంది పరలోకంలో చేర్చబడతారు. ఓ సంఘం 1000 మంది అయిపోవాలి, 100,000 మంది అయిపోవాలనే ఆశ ఎవరికి ఉండదండి. ఎవరు చేసిన తండ్రి పని, సేవకులు చేసినా, నేను చేసినా, నా మా మందిరం స్ట్రైట్, మేము కట్టిన కన్స్ట్రక్షన్ స్ట్రైట్లో ఒక మందిరం కట్టారు. ఇదేం షాప్ కాదు కదా, అయ్యి బాబు మా షాప్ పక్కన ఇంకొక షాప్ పెడితే మాకు ఇబ్బందులు వచ్చేస్తాయని, అవునా? చక్కగా నేను చిన్నబాబు వెళ్ళి ఆ మందిరానికి కావలసిన కొంత ధనాన్ని సహాయం చేశాం. ఆశ్చర్యపోయారా సంఘం? ఎవరు చేసినా తండ్రి పనే, మీరు చేసినా నేను చేసినా,
అయ్యబాబు ఏదైనా చేస్తే సంఘానికి పేరు వచ్చేస్తే సేవకులకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తే చాలా మంది ఉంటారండి, గుంటనక్కలు ఉంటారు, తోడేళ్ళు ఉంటారు సంఘంలో. అమ్మో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి వందనాలు చెప్తారు కానీ లోపలంతా ఇదే సగం భక్తి, సగం సగం భక్తి. ఆ సగం సగం భక్తి చేయకూడదండి. సేవకులు ఏదైనా ఒక మాట అంటే, సేవకులు ఏదైనా ఒకటి ఏమైనా రోషంతో లేకపోతే పౌరుషంతో సేవ పట్ల భారంతో ఏదైనా ఒక మాట అంటే అమ్మో వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుందండి. వాళ్ళు ఏమనకూడదు, వాళ్ళు ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనాలంటే సేవకులు ఒక మాట మాట్లాడకూడదు, మాట అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. చాలామంది ఉంటారండి సంఘాల్లో సేవకులు ఒకరోజు ఏదైనా అన్నారా, ఏదైనా ఒక వాక్యం ద్వారా మాట్లాడారమ్మో ఈరోజు దేవుడు నన్ను ఎక్కువ మాట్లాడాడు స్తోత్రం అనుకునేవారు చాలామంది తక్కువ ఉంటారు, కొంతమంది ఉంటారు పరిశుద్ధులు. ఈరోజు సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇందాక చెప్పిన పెద్దావిడి మా మమ్మీతో అన్నారంట. కొంతమంది అండి మొన్న ఆదివారం ఒక ఆదివారం మా విన్నన్న వాక్యం చెప్పాను. ఈ వాక్యం అనంతరం ఒక రెండు కీలక ప్రకటనలు చేస్తాను నేను. ఒక్క 2 నిమిషాలు ముగించేస్తాను, 2 నిమిషాలు. ఆ తల్లి అన్నారంట, కొంతమంది ఉంటారండి వాక్యం చాలా బాగా చెప్తారండి, విన్నన్న గురించి విన్నన్న వాక్యం చెప్పారన్నమాట మా అన్నయ్య. కొంతమంది ఉంటారండి వాక్యం విన్నబాబు భలే చెప్పారండి వాక్యం. కొంతమంది ఉంటారండి వారు మనుషుల గురించే చెప్తారండి వాక్యం, వాళ్ళు మనుషుల గురించే చెప్తారండి వాక్యం అందంట ఆవిడే. మరి మనుషుల గురించి కాకుండా గోళ్ళకి ఫ్యాన్లకి లైట్లకి చెప్తారా ఏమండి, ఎవరికి చెప్తారు వాక్యం? అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు. బాబోయ్ పాస్టర్ గారు ఈరోజు నా గురించే మాట్లాడారు, బాబు నా గురించే మాట్లాడాడు ఈరోజు అని చాలామంది ఆనందం మానేస్తారు. అయినా వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళని చక్కగా ఊహల మేఘాల్లో తిప్పి 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 అలాగూ కసాయి వాడికి శత్రువుకి అప్పగించే ఆ పరిస్థితి నాకు లేదు. వాళ్ళు ఏమనుకున్నా నేను చెప్పాలనుకున్న మాటలు చెప్తాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ పట్ల ఎంతో బాధ్యత, వాళ్ళు పడిపోతూ ఉంటే పట్టుకుని నడిపిస్తాను. అయ్యో పడిపోయాడు నా తమ్ముడు, పడిపోయాడు నా కొడుకు, పడిపోయాడు నా బిడ్డ, వీడు పాపంలో పడిపోతుంది, తప్పులో పడిపోతుంది అంటే వాడిని ఏమి అనుకున్న వాడిని చెయ్యి పట్టుకుని నాన్న అది కరెక్ట్ కాదురా అని పట్టుకుని ప్రేమగా నడిపించి మరల వాళ్ళు పడిపోకుండా వారిని అంటి పెట్టుకుని ఉండే పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగానే బాధ్యత తీసుకుంటాను. కాబట్టి ఒక మాట మీతో ప్రేమగా పంచుకుంటున్న మాట, ఆత్మీయ అనుభవంలో రోజు రోజుకు పెరిగిపోవాలి. ఆమేన్ చెప్పండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు మారిపోవాలి. ఏ కష్టము, ఏ అప్పు, ఏ అనారోగ్యం, ఏ పరిస్థితి మీ మీద దాడి చేయకూడదు. ఒకవేళ దాడి చేస్తున్న దాన్ని మీరు లెక్క చేయకూడదు. అటువంటి శ్రేష్టమైన అనుభవంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక, కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక, తారాస్థాయి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక.